నువ్వు చేసేది చిన్న సహాయమైనా ఒక పూట ఒకరికి కడుపు నింపేలా కాదు, ఒకరికి జీవితాంతం వెలుగు నింపేలా ఉండాలి. అది ఎలానో చెప్పాలా? ఒక స్టోరీ చెప్తాను దీనికోసము. ఆ స్టోరీ ఏంటి అంటే, ఒక అడుక్కునే వాళ్ళు ఉంటారనమాట, అంటే చాలా ఏజ్, ఇంచుమించు 50 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉంటుంది ఏజ్, అది ఆడవాళ్ళు. అయితే ఆ అడుక్కునే టామె ఇలా రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటుంది. ఒక అతను వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటుంటే ఆమెను చూసి, ఆ ఏజ్ ఆమెను చూసి ఆమెకు సహాయం చేయాలని పర్సులో నుంచి తీసి డబ్బులు ఇవ్వడానికి పోతాడు. డబ్బులు ఇచ్చే టైంలో అతనికి అనిపిస్తుంది, ఒక్క ఈ డబ్బులు తనకి ఒక్క పూటనే కడుపు నింపుతుంది, కానీ జీవితాంతం వెలుగు నింపదు, కడుపు నింపదు అని ఆయనకు అర్థమైందనమాట. అర్థమైన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, వెళ్ళి ఒక షాప్లో వెళ్ళి, వేయింగ్ మిషన్ ఉంటుంది కదా, డిజిటల్ వేయింగ్ మిషన్, డిజిటల్ వేయింగ్ మిషన్ కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఆమె దగ్గర పెట్టాడు. ఆమెకు అర్థం కాలేదు ఇదేంటి డిజిటల్ వేయింగ్ మిషన్ తెచ్చాడు అనేది. ఆయన ఏం చేశారు అంటే, ఆ వేయింగ్ మిషన్ మీద నిల్చొని తన వెయిట్ చూసుకొని, అక్కడ ఆమె ఏదైతే అడుక్కునేది బాక్స్ ఉంటుందో ఆ బాక్స్లో 50 రూపాయలు వేశాడు అనమాట. ఆమెకు అర్థం కాలేదు ఇదేంటి తీసుకొచ్చి వెయింగ్ మిషన్ పెట్టి మళ్ళీ నాకు 50 రూపాయలు వేసి వెళ్ళాడు అనేది అప్పుడు అర్థం కాలేదు. తర్వాత కొద్దిసేపటికి ఆమె అలానే వదిలేసింది, అది నేను తీసుకోవచ్చో లేదో వెయింగ్ మిషన్ అని అది అలానే వదిలేసింది. ఇలా పోతూ పోతూ ఉంటే అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఏం చేశారు అంటే, ఏమనుకున్నారు, ఈ వెయింగ్ మిషన్ మీద మనం వెయిట్ చూసుకుంటే ఆమెకి ఆ బాక్స్లో డబ్బులు వేయాలి వెయింగ్ చూసుకున్నందుకు అనుకొని, ఇంకా ప్రతి ఒక్కరూ వెయిట్ చూసుకుంటున్నారు, వెయిట్ చూసుకున్నందుకు 50 రూపాయలు 20 రూపాయలు ఆ బాక్స్లో వేస్తూ ఉన్నారనమాట. అలా రోజులో ఆమెకి చాలా చాలా కలెక్షన్ వచ్చిందనమాట. అలా రోజు కలెక్షన్ వచ్చిన తర్వాత ఆమెకు అర్థమైపోయింది, ఆయన నాకు 100 రూపాయలు 50 రూపాయలు ఆ రోజు హెల్ప్ చేసి ఉండే, నాది ఒక్కరోజే కడుపు నింపేది, కానీ ఇప్పుడు నాకు చాలా రోజులకు సరిపడా కడుపు నింపేలాగా నాకు రోజు కలెక్షన్ వస్తుంది అనేసి ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా రోజు వస్తుంది, రోజు వెయింగ్ మిషన్ పెట్టుకొని కూర్చుంటుంది, వెయిట్ చూసుకుంటున్నారు, డబ్బులు వేసిపోతున్నారు అనమాట. ఇంకొక రోజు ఏమైంది అంటే, అతను ఒక షాప్కి వెళ్తాడు, మెడిసిన్స్ తీసుకునేది ఒక షాప్, మెడిసిన్స్ ఒక కాస్మెటిక్ షాప్ ఒక దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆయన పర్చేస్ చేయాలనుకున్నది డబ్బులు ఇచ్చి పర్చేస్ చేయబోతుంటే అతనికి ఆమె కనిపించింది అనమాట. ఎప్పుడైతే హెల్ప్ చేశాడో ఆమె సొంతంగా షాప్ పెట్టుకుంది అనమాట, సొంతంగా షాప్ పెట్టుకుంది. అతను చూసి చాలా గర్వపడ్డాడంట. ఈమె కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, మీరు ఆ రోజు నాకు సహాయం చేసి, ఓన్లీ అదొక్క రోజుకే సహాయం చేసి ఉంటే నేను నా పొజిషన్ ఇలా ఉండేది కాదు, మీరు ఇచ్చిన ఆ వేయింగ్ మిషన్ వల్ల నేను రోజు కష్టపడి రోజు అక్కడ పెట్టి నేను మనీ సంపాదించుకున్నాను, ఇప్పుడు ఈరోజు నా సొంతంగా కాళ్ళ మీద నిల్చున్నాను అని చెప్పింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అతను. నాకు ఇది ఒకరి స్టేటస్, వాట్సాప్ స్టేటస్లో చూశాను. చూసిన తర్వాత నేను కూడా నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలనుకున్నాను, నాకు నచ్చింది అనమాట. అంతే కదా, ఆ రోజుకు హెల్ప్ చేస్తే ఆ రోజుకే అయిపోయేది, కానీ ఆమెకు ఒక షాప్ పెట్టుకునేలాగా హెల్ప్ చేశాడు. సో మనం కూడా అలా హెల్ప్, మనీ ఇచ్చి హెల్ప్ కాకుండా ఇలా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం.